साई सर्वस्व वीक्षिस्तुन्न मी अंदरू सब्सक्राइब चेसुकुन्नारा लेदा? सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी. 19వ తారీఖు ముఖ్యంగా మనకి 19 అమావాస్య అంటే 18 10:30 11 గంటల నుంచి అమావాస్య గడియలు వచ్చేనే. కాబట్టి ఈసారి హోమము అమావాస్య గడియలలో 18 మంగళవారం శ్రావణ మంగళవారం సాయంత్ర వేళలో హోమాన్ని ఆచరిస్తూ ఉన్నా. ప్రోగ్రామ్ షెడ్యూల్ వినండి అందరూ. త్రిష్ట పూజ మరియు హోమము. త్రిష్ట పూజ ఇంకొకటి కలుస్తుంది ఇప్పుడు, అందుకు మీకు చెప్తున్నా. నిన్నే ఎందుకో బాబా ఇచ్చిన ఆలోచన, త్రిష్ట పూజ హోమము, త్రిష్ట పూజ హోమము మరియు స్వయంభు నారికేల గణపతి పూజ. గణపతి నారికేలంలో వెలిసాడండి ఆ రూపం మీరు చూద్దరు కానీ. వినాయక చవితి రోజు మీ అందరికి చూపిస్తాను నేను. ఆయనే వచ్చాడు గణపయ్య ఫస్ట్, ఆ తర్వాత స్వయంభూగా బాబా వెలిసాడు. కాబట్టి త్రిష్ట పూజ హోమము మరియు స్వయంభు నారికేల గణపతి పూజ, తల్లి కొడుకులు పూజ ఇది ఈసారి మనం ఆచరించబోతుంది. అది పూర్తిగా బాబా నాకు స్పష్టత ఇచ్చాడు. ఇంకా తల్లి కొడుకులు పూజ చేయబోతున్నాం మనం. తల్లి ఎవరు? త్రిష్ట అంటే పార్వతీదేవి. చాలా అవతారం గుహ్యమైనది, బయటికి ప్రపంచానికి తెలియదు. కాబట్టి త్రిష్ట పూజ హోమము, స్వయంభు నారికేల గణపతి పూజ. వాళ్ళు మనం ఆకృతి తయారు చేసుకోవటం వేరు, ఆకృతి ప్రకృతి పరంగా రావటం స్వయంభు అంటున్నాం మనం. ఆగస్టు 18 సాయంత్రం త్రిష్ట పూజ హోమం నేను ఆచరిస్తాను. ఆగస్టు 19 సాయంత్రం మీ అందరితో త్రిష్ట పూజ హోమం చేపిస్తాను 6 గంటలకు. ఆగస్టు 22 వినాయక చవితి శుభగడియలలో అత్యంత వైభవపేతంగా ఈసారి ఒక విచిత్రం, మీరు నేను అందరం కలిపి చేస్తాం. ఉదయం 10 గంటలకు షార్ప్గా ఈసారి టైం మెయింటైన్ చేస్తాం. వినాయక చవితి నాడు ఉదయం 10 గంటలకు స్వయంభు నారికేల గణపతికి పూజ నేను లైవ్లోనే మీ అందరితో చేయిస్తా. కథలు నేను చదువుతా, ముందు గణపతి మంటపారాధన అవన్నీ మన పురోహితులు చేసిన వినాయక ఉత్పత్తి, శ్రీకృష్ణుడు చంద్రుణ్ణి చూడటం సమంతకమైన కథ. కథలన్నీ ఈసారి నేను చదివి మీకు వినిపించబోతూ ఉన్నాను. ప్రతి కథ అయిన తర్వాత అక్షింతలు ధారణ చేయటం. కాబట్టి ఇక్కడ నేను చేస్తాను, మీ మీ ఇళ్లలో ఈసారి ఆయి సర్వస్వ కుటుంబ సభ్యులు ఎవరు కూడా వినాయకుడిని కొనుక్కోకుండా మన స్వహస్తాలతో చేసి మనం పూజ చేద్దాం మన గృహాలను. మీకు దొరికితే బంకమట్టి తెచ్చుకొని బంకమట్టితో గణపతి ఆకృతి, అది కూడా మీకు మరల వీడియో పెడతా ఎలా చేయాలో. బంకమట్టి గణపతిని మనం తయారు చేసుకుందాం మన స్వహస్తాలతో, ప్రాణప్రతిష్ఠ చేసుకొని ప్రాణం పోసి మనం పూజ చేసుకుందాం. బంకమట్టి దొరకకపోతే పసుపుతో చేసుకుందాం. హరిద్ర చూర్ణ గణపతి హరిద్రతో మనం తయారు చేసుకుందాం. కాబట్టి రిజిస్టర్ చేసుకునేవారు, హోమానికి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి గణపతి పూజలో కూడా నేను గోత్రనామాలతో ఆ రోజు ఆచరించటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈసారి త్రిష్ట పూజ హోమము నారికేల గణపతి పూజ ఇవన్నీ కలిపి మనము 18వ తారీఖు నుంచి మనకు పండగ స్టార్ట్ అండి. 18, 19, 8, 20, 21, 22 మళ్ళీ 21 అంతా ఓ అడవుడు చేసుకోవాలి, బ్రహ్మాండంగా చేసుకోవాలి మనం అందరం. ఈ ప్రపంచంలో ధైర్యాన్ని నింపాలి. ఎడారులాగా మారిపోతున్న మనుషులన్నింటిలో గంగ ప్రవహించాలి, తులసి మొక్కలు నా రావాలి. సద్భావన సత్సంకల్పాలు ఉదయించాలి ఇటువంటి పరిస్థితుల్లో ఈ మహాగణపతి పూజతో, త్రిష్ట పూజ హోమంతో. కాబట్టి అత్యంత విశేషమైన చక్కగా చూడండి, గడియలన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి అందరం కలిసి ఆచరిద్దాం. వివరాలన్నీ కూడా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో కొద్దిమంది వారందరూ కూడా మరల ఒకసారి కాల్ చేసి గణపతి పూజకు కూడా చెప్పండి, సరిపోతుంది.
కాబట్టి త్రిష్ట పూజ హోమము మరియు స్వయంభు నారికేల గణపతి పూజ ఇవన్నీ కూడా మొట్టమొదటిసారి మన సాయి సర్వస్వం కుటుంబం నిర్వహిస్తున్న మహాగణపతి పూజ అంత ముందు లాస్ట్ ఇయర్ ఉన్నా ఈ కుటుంబం అంత కొత్త కుటుంబం అసలు కుటుంబం వచ్చేసింది కదా ఈసారి మనకి కరుణ పుణ్యమాని ఒక ఎక్స్టెంట్ లో ఒక ఎక్స్టెంట్ ఆలోచిస్తే చూడండి అందరం కలిసాం కానీ అది పోతుంది మరల అందరి జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ధైర్యంగా అడుగులు వేద్దాం సాయి దివ్య రక్షా కవచం అది ఒక యంత్రం రాతి మీద చెక్కినటువంటి యంత్రం చిన్నదే మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు ప్రతిరోజు అభిషేకాలు చేయాలా పూజలు చేయాలా నైవేద్యాలు పెట్టాలా ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది లాక్కుంటుంది ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు వాస్తు దోషాలన్న పోతాయి ఇంబ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ చేస్తుంది ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అద్భుతమైనటువంటి యంత్రం అది శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.